Hello guys, welcome back to our channel. ABC Beauty Tips and Reviews. Nenu mi Alaikya. Andaru ela unnaru? Baagunnara? Nenu kuda chaala chaala baagunnanandi. So ee roju video vachesthe already title chuste ardham ayipoyi undali. So yes, ee roju oka manchi product review anedi mi munduku teesukochesanu. So idi aithe okalu request chesarandi. So basic ga aithe nenu vaallu request chesaran cheppi ee video chestunnanu. And at the same time deeni oka research chestunnappudu kuda vaalke kaadu remaining vaallandarki kuda ee oka product anedi 100% use avutundani అనిపించింది. సో అందుకని నేను కమెంట్కి రిప్లై చేయకుండా ఐ మీన్ బాగుంటుందో లేదా అని కమెంట్కి రిప్లై చేయకుండా ఒక వీడియో చేయాలని చెప్పి ఒక థాట్ వచ్చింది. సో ఎస్, నేను ఈరోజు అయితే ఒక మంచి ప్రోడక్ట్ యొక్క రివ్యూ అనేది చేస్తున్నాను అనమాట. సో చాలా డిఫరెంట్ కదా. సో మరి ఈ వీడియోలోకి వెళ్దాం. వీడియోలోకి వెళ్ళే ముందు ఒక స్మాల్ రిక్వెస్ట్ ఫ్రెండ్స్, మీలో కనుక మన ఛానల్ని ఫస్ట్ టైం విజిట్ చేస్తున్నారా అయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి. సో దాన్ని నేను ఏమైనా వీడియోస్ అప్లోడ్ చేస్తే మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తుంది. సో మరి ఈరోజు వీడియోలోకి వెళ్దామా, లెట్స్ గెట్ స్టార్టెడ్ ద వీడియో. హలో ఫ్రెండ్స్, ఇక్కడ మీరు చూస్తున్నారు కదండి క్లియర్ విన్ జెల్ అని. ఈ నేమ్ని మీరు ఫ్లిప్కార్ట్, అమెజాన్, ఇంకా 1MZ లో కనుక సర్చ్ చేసినట్లయితే విత్ రివ్యూతో సహా మీరు చూడొచ్చు. సో ఇది జీ ల్యాబ్రేటరీ క్లియర్ విన్ జెల్ అనమాట. సో ఇదేంటంటే మెయిన్గా అల్ట్రా ఎఫెక్టివ్ యాక్ని జెల్ అండి. మీకు యాక్ని ప్రాబ్లమ్స్ ఉంటే కనుక ఇది చాలా వరకు విత్ ఇన్ 3 డేస్లోనే మీకు సాల్వ్ చేస్తుంది. సో యాక్నితో వస్తున్న మచ్చల్ని కూడా క్లియర్ చేసి మీ స్కిన్ని లైటనింగ్ అండ్ బ్రైటనింగ్ కూడా చేస్తుంది. విత్ ఇన్ 3 డేస్లోనే మీరు 80% రిజల్ట్ అనేది చూస్తారు. సో ఈ జెల్ గురించి మరికొన్ని పాయింట్స్ అనేది తెలుసుకుందాం. సో వీడియోని ఎండ్ వరకు ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. సో మరి ఈరోజు నేను చేస్తున్న ప్రోడక్ట్ వచ్చేసి క్లియర్ విన్ జెల్ అండి. సో ఇది మనకి యాక్చువల్గా అయితే యాక్నికి గురించి ఈ క్రీమ్ వస్తుంది. సో ఇది యాక్నిని క్లియర్ చేస్తుంది, మన స్కిన్ అనేది లైటనింగ్ బ్రైటనింగ్ కూడా చేస్తుంది అన్నమాట. సో ఇది మనకి ఆల్మోస్ట్ ఆల్ సైట్స్లో ఇది అవైలబుల్ ఉంది. సో లైక్ 1MG, ఫ్లిప్కార్ట్, అమెజాన్, ఇంకా స్నాప్డీల్, ఇలా అన్నిటిలో మనకి అవైలబుల్ ఉంది. సో వాళ్ళైతే డిస్క్రిప్షన్ అనేది ఈ యొక్క క్రీమ్కి అయితే ప్రొవైడ్ చేయలేదు. లైక్ మనకి ఈ క్రీమ్తో పాటు సోప్ అండ్ ఫేస్ వాష్ కూడా అవైలబుల్ ఉంది. ఇఫ్ ఇన్ కేస్ వాటి యొక్క రివ్యూ కూడా కావాలండి, నాకు కమెంట్ సెక్షన్ చెప్పండి. డెఫినెట్గా అవి కూడా రివ్యూ చేయడానికి నేను ట్రై చేస్తాను. బట్ ఈరోజు అయితే మనం చూస్తాము క్రీమ్ యొక్క రివ్యూ అండి. సో ఇది వస్తుంది మనకి క్లియర్ విన్ జెల్ అండి. సో ఇది ఒకటి జెల్ ఫామ్లో ఉంటుంది. నేను ఇక్కడ పిక్ అనేది యాడ్ చేస్తాను. అసలు ఇది ఎలా ఉంటుంది, ప్రోడక్ట్ ఏంటి, మనకి లోపల జెల్ ఎలా ఉంటుంది, దీని నేమ్ ఏంటనేది నేను ఇక్కడ పిక్ అనేది అటాచ్ చేస్తాను. సో చూడండి. సో నేను బై చేసి మీకు రివ్యూ ఎందుకు చేయలేదంటే ఇప్పుడు సిచ్యువేషన్ మీకు తెలుసు. నన్ను ఈ కమెంట్ చేసిన కూడా ఒక 3 డేస్ బ్యాక్ ఏమో చేశారు. నేను ఈ 2 డేస్ కొంచెం సర్చ్ చేసి దీని గురించి కొంచెం ఇన్ఫర్మేషన్ నేను తెలుసుకుని మీకు వీడియో రూపంలో నేను చెప్తున్నాను అన్నమాట. సో ఇప్పుడు ప్రజెంట్ సిచ్యువేషన్ అయితే సమ్మర్ కాదు. సో మనం ఇది క్రీమ్ అయితే హ్యాపీగా మనం ఫేస్కి అప్లై చేసుకోవచ్చు. ఇది ఎక్కువగా ఒక టీనేజ్ వాళ్ళకి ఏంటంటే పింపుల్స్ అనేది ఎక్కువ వస్తూ ఉంటాయి అండ్ అలాగే కాకుండా ఆయిల్ ఎక్కువ యూజ్ చేసే వాళ్ళకి కూడా పింపుల్ అనేది ఎక్కువ వస్తుంది అండ్ ఆయిల్ స్కిన్ వాళ్ళకి కూడా పింపుల్స్ అనేది కామన్గా వస్తుంటుంది. ఈ పింపుల్స్ వచ్చినప్పుడు ఏంటంటే అవి పింపుల్ ఆఫ్టర్ పోయిన తర్వాత బ్లాక్ మచ్చల్లాగా ఏర్పడి మన ఫేస్ అనేది వైటిష్ అయినప్పటికీ ఆ పింపుల్స్ మచ్చల వల్ల స్కిన్ అనేది బ్లాక్గా అయిపోతుంటుంది అండ్ ఒక టైప్ ఆఫ్ హోల్ లాగా పడుతుంది. లైక్ ఎలా అంటే మనకి అమ్మవారు వస్తుంది, చికెన్ పాక్స్ వస్తాయి కదండి. సో అలాంటి టైప్ ఆఫ్ మచ్చలు అనేది ఏర్పడుతూ ఉంటాయి. సో ఈ క్రీమ్ని చికెన్ పాక్స్ వచ్చిన వాళ్ళు కూడా ఈ క్రీమ్ని యూజ్ చేయవచ్చు. ఎట్లాంటి సైడ్ ఎఫెక్ట్స్ లేవండి. సో బట్ ఏంటంటే ఏ క్రీమ్ అయినా మనం నైట్ టైమ్స్ రాస్తేనే దాని యొక్క రిజల్ట్ తెలుస్తుంది అండ్ సైడ్ ఎఫెక్ట్స్ అనేది రాకుండా మనం ముందు జాగ్రత్త పడవచ్చు అనమాట. సో మ్యాక్సిమం ఈ క్రీమ్ని డే టైంలో యూజ్ చేయకండి. ఇది క్రీమ్ కాదు, ఒక జెల్ ఫామ్లో ఉంటుంది. లైక్ మనకి అలోవెరా జెల్ ఎలా ఉంటుంది, ఒక అలోవెరా జెల్ ఫామ్లో ఉంటుంది. సో నైట్ టైం మీరు ఫేస్ వాష్ చేసుకుని ఈ జెల్ని పడుకునే ముందు అప్లై చేసుకోండి. ఎర్లీ మార్నింగ్ ఫేస్ వాష్ చేసుకోండి. వితిన్ 3 డేస్లోనే మీకు దీని యొక్క రిజల్ట్ అనేది తెలుస్తుందండి. నేను సర్చ్ చేసిన దాంట్లో అయితే నాకు తెలిసింది జస్ట్ 2 to 3 డేస్లో మీ యొక్క పింపుల్ మార్క్స్ని కానీ పింపుల్స్ కానీ చాలా వరకు రికవర్ చేస్తుంది. 80% మీకు 3 డేస్లోనే దీని యొక్క రిజల్ట్ అనేది ఎలా వర్క్ అవుతుంది అనేది మీకు ఒక ఐడియా వచ్చేస్తుంది అన్నమాట. సో దాని తర్వాత పింపుల్స్ పోగా మీరు దీన్ని యూజ్ చేస్తూ ఉంటే లిటిల్ బిట్ ఆఫ్ యూజ్ చేయండి అండ్ నైట్ టైం మాత్రమే యూజ్ చేయండి. సో దీన్ని యూజ్ చేస్తూ ఉంటే ఆ పింపుల్ మార్క్స్ పోయితే మీ స్కిన్ అనేది లైటనింగ్ బ్రైటనింగ్ కూడా అవుతుంది.
సో నాకైతే చాలా మంచిగా అనిపించింది ఈ క్రీమ్ యొక్క నేను రివ్యూ చూస్తున్నప్పుడు కానీ దీన్ని సర్చ్ చేసినప్పుడు కానీ దీని యొక్క రివ్యూ అయితే చాలా చాలా బాగుంది. 5 స్టార్కి 4.8 స్టార్స్ ఉన్నాయన్నమాట. సో ఈ క్రీమ్ అయితే మంచిగానే ఎఫెక్టివ్గానే ఉంది. సో దీని యొక్క ప్రైస్ కూడా మనకి చాలా రీజనబుల్లో మనకి అమెజాన్లో కూడా దొరుకుతుంది. సో చూడొచ్చు అన్నమాట. 165 రూపీస్కి ఈ 15 గ్రామ్స్కి 3 ప్యాక్స్ అనేది అవైలబుల్ ఉందండి. సో దీన్ని ఎవరెవరు యూజ్ చేయాలంటే మనకి 18 ఆర్ 16 ఇయర్స్ నుండి మనకి పింపుల్స్ అనేది ఎక్కువ వస్తూ ఉంటాయి లైక్ టీనేజ్ వాళ్ళకి. సో వాళ్ళు కూడా దీన్ని యూజ్ చేయొచ్చు. ఎట్లాంటి సైడ్ ఎఫెక్ట్స్ లేవు. లైక్ సైడ్ ఎఫెక్ట్స్ అంటే మనకి సన్లో వెళ్ళొచ్చా, స్కిన్ మీద పొరలా వస్తుంది, రెడిష్ వస్తుంది, మంట వస్తుంది, లైక్ అలాంటివి సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి. సో అలాంటి సైడ్ ఎఫెక్ట్స్ అయితే ఏమీ లేవండి. నాకు ఇప్పుడైతే మనకి రెయినీ సీజన్ కాబట్టి వెదర్ అనేది కొంచెం కూల్గానే ఉంటుంది కాబట్టి ఈ జెల్ రాసుకుని మనం బయటకు వెళ్ళిన ప్రాబ్లం అయితే ఏముండదు. ఇఫ్ ఇన్ కేస్ మీకు ఎండగా ఉండి ప్రాబ్లం ఐ మీన్ బయటికి వెళ్ళాల్సి సిచ్యువేషన్ వస్తే కనుక మాస్క్ యూజ్ చేయండి. ఇప్పుడు కరోనా కాబట్టి మాస్క్ అనేది అందరూ యూజ్ చేస్తున్నారు కాబట్టి సో ప్రాబ్లం అయితే లేదు. బట్ ఏంటంటే మీరు డే టైంలో కాకుండా నైట్ టైం మాత్రమే దీన్ని యూజ్ చేసినట్లయితే మీకు ఇంకా మంచి రిజల్ట్ వస్తుంది. సో డే టైంలో ఎందుకు యూజ్ చేయొద్దు అంటున్నానంటే నార్మల్గా పింపుల్స్ అనేది ఆయిలీ స్కిన్ వాళ్ళకి ఎక్కువ వస్తూ ఉంటాయి. సో ఇది జెల్ ఫామ్లో ఉంటుంది కాబట్టి ఇంకా స్వెట్టింగ్ ఎక్కువ పట్టే ఛాన్సెస్ ఉంటాయి డే టైంలో. అదే మనం నైట్ టైంలో రాసుకున్నప్పుడైతే మనం బయటికి వెళ్ళాం పడుకుంటాం కాబట్టి చక్కగా మన రూమ్ కూడా కూల్గా ఉంటుంది కాబట్టి ఇది ఎక్కువ అబ్జర్వ్ అయిపోయి ఎక్కువ స్వెట్టింగ్ లేకుండా కూల్గా ఇది ఎక్కువసేపు వర్క్ అయ్యేలాగా చేస్తుంది, మంచి రిజల్ట్ అనేది వస్తుంది. సో వన్స్ మీరు నైట్ బిఫోర్ పడుకునే ముందు రాసుకుని ఎర్లీ మార్నింగ్ ఫేస్ వాష్ చేసేసుకోండి. ఇలా 3 డేస్ కనుక మీరు చేస్తే మంచి రిజల్ట్ అనేది మీరే చూస్తారు. అండ్ నెక్స్ట్ ఇది ఎలా వర్క్ అవుతుందంటే ఇదొకటి జెల్ ఫామ్లో ఉంటుందండి. మనం టోనర్ అంటే లిటిల్ బిట్ ఆఫ్ వాటర్ ఫామ్లో ఉంటుంది, మీ అందరికీ తెలుసు టోనర్ యూజ్ చేసే వాళ్ళకి. సో ఆ టోనర్ని మనం ఎలా అయితే రాసుకుంటే మనకి ఓపెన్ పోర్స్ ఎలా క్లోజ్ అవుతాయో యాజ్ టీజ్గా ఈ జెల్ని మనం యూజ్ చేస్తున్నప్పుడు ఆ పింపుల్స్ లోపల వరకు వెళ్ళి మనకి పింపుల్స్ ఎందుకు వస్తున్నాయో దాన్ని క్లియర్ చేస్తూ ఉంటుంది. సో అలా మీరు 3 డేస్ రాసుకున్నట్లయితే ఆ పింపుల్స్ మీకు ఎట్లా స్టార్ట్ అవుతుంది, అసలు మీకు లోపల వచ్చే ప్రాబ్లం ఏంటనేది ఆ జెల్ అనేది లోపల వరకు వెళ్ళి దాన్ని క్లియర్ చేసి పింపుల్స్ని తగ్గిస్తుంది ఫస్ట్. అండ్ మీ స్కిన్ని పింపుల్ మార్క్స్ని తగ్గిస్తుంది అండ్ స్కిన్ని లైటనింగ్ అండ్ బ్రైటనింగ్ కూడా చేస్తుంది. సో ఐ హోప్ నాకైతే ఈ క్రీమ్ చాలా మంచిగా అనిపిస్తుంది. సో ఐ హోప్ మీకు కూడా ఈ రివ్యూ నచ్చిందని అనుకుంటున్నాను. ఇదైతే అమెజాన్లో దొరుకుతుంది 165 రూపీస్ ఈచ్ 15 గ్రామ్స్ అండ్ 3 ప్యాక్స్ ఆఫ్ 165 రూపీస్కి 3 ప్యాక్స్ అనేది వస్తుంది. ఒక్కసారి ట్రై చేసి చూడండి. ఐ హోప్ మంచిగానే అనిపిస్తుంది అనుకుంటున్నాను. సో ఫ్రెండ్స్ ఈరోజు రివ్యూ అయితే ఇదేనండి. మీకు నచ్చింది కదా, నచ్చితే కనుక ఒక చిన్న లైక్ చేయండి. అండ్ ఇంకా సోప్ అండ్ ఫేస్ వాష్ రివ్యూ కూడా కావాలంటే కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. తప్పకుండా నేను ఇంకో వీడియో సోప్ అండ్ ఫేస్ వాష్ ఒక్కటే కలిపి ఒక వీడియో చేయడానికి ట్రై చేస్తాను. ఓకేనా ఫ్రెండ్స్, రేపటి ఇంకా మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. అండ్ అదే కీప్ వాచింగ్ ప్లీజ్ మళ్ళీ. టేక్ కేర్, బాయ్.